Hi friends, welcome back to Pranav Bakers channel. Ivala manamu plus 5 complements 3 and 4 nechukuntamu. So mee andaru na channel subscribe chesaranu anukuntunnanu. Okkavela meer first time chustunnattayite na channel subscribe chesukondi, like cheyandi, comment cheyandi, share cheyandi, alage mee friends and relatives andariki kuda inform cheyandi. Pakkana unna bell icon ni click cheyandi. మీ క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ ఏమైనా సరే వీడియోస్ అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. సో నేను మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, ప్లస్ ఫైవ్ కాంప్లిమెంట్స్లో వన్ అండ్ టూ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో త్రీ మెథడ్స్ నేను చెప్పాను. సో పిల్లలందరూ ఒకేలా ఉండరు అంటే వాళ్ళ యొక్క ఫిజికల్ గురించి కదా నేను చెప్పింది, బ్రెయిన్ యాటిట్యూడ్ గురించి. ఎలా అంటే ఒక పిల్లలు అడుసు నేర్చుకుంటాడు, ఒక పిల్లాడు కొడితే నేర్చుకుంటాడు, ఒక పిల్లాడు బుజ్జగిస్తే నేర్చుకుంటాడు. సో వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో మైండ్ సెట్ని బట్టి మనం కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలండి వాళ్ళకి. సో కొంతమంది బాగా అడ్యుకేషన్ నేర్చుకుంటేనే వస్తుంది, కొంతమంది చూడగానే నేర్చేసుకుంటారు, కొంతమంది బాగా దాన్ని రాస్తే నేర్చుకుంటారు. సో వాళ్ళకి ఏదైతే అడ్యుకేషన్ అలవాట్లో ఉంటుందో దాన్ని అట్లే ఫాలోఅప్ చేయండి. సో మా పిల్లలు నేర్చుకుంటేనే అవుతుంది, బయహాటేషన్ చేస్తేనే వస్తుంది, లేకపోతే రాదు అనేవాళ్ళు ఫార్ములాస్ ఉంది రాశాను కదా, ఆ ఫార్ములాలు ఒకటి 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ వాళ్ళ వీళ్ళు బట్టి రాసి నేర్చుకోమని చెప్పండి. అదొకటి ఫార్ములాస్ యొక్క బయహాటేషను. మా పిల్లలు చూస్తేనే చాలా నేర్చుకుంటారు అనేవాళ్ళు ఫింగర్ మూమెంట్లో చూపించండి, ఆ ఫింగర్ మూమెంట్ ద్వారా నేర్పించండి. అది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వచ్చేసి ఇక్కడ 1 + 1 + 2 చెప్తున్నా. సో ప్లస్ వన్ అన్నప్పుడు 1 కాంప్లిమెంట్ ఎవరు, 4. ప్లస్ వన్కి 1 కాంప్లిమెంట్ ఏమవుతుంది, -4 అవుతుంది. ఎందుకు అంటే 5 యాడ్ చేసి 4 తీసేస్తున్నాం కాబట్టి 1 కాంప్లిమెంట్ ఈస్ -4, 2 కాంప్లిమెంట్ ఈస్ -3, 3 కాంప్లిమెంట్ ఈస్ -2, 4 కాంప్లిమెంట్ ఈస్ -1. ఇలా కూడా నేర్పించండి. సో బైహాటేషన్ అన్న చేయించండి, లేదా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయినా చేయండి, లేదా ఏ కాంప్లిమెంట్కి ఏ నెంబర్ వస్తుందన్నా చెప్పండి. మీ కంఫర్ట్ని బట్టి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఏదేది ఈజీగా ఉంటుందో దాన్ని తీసుకోండి. ఏది తీసుకున్నా కూడా ఒకటే, కాకపోతే మనకు ఏది ఈజీగా ఉంటే అవన్నీ మనం సెలెక్ట్ చేస్తాం అంతే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి మూవ్ అవుదాం ఏమండి. నెంబర్ 4 అంటే +3 + 4 5 కాంప్లిమెంట్స్లో ఎలా చేయాలి అనడానికి ఈచ్కి సంబంధించి ఒక 10 సమ్స్ మీకు బోర్డు మీద వేశాను, కాపీ చేసుకోండి. సో ఫస్ట్ సమ్ +2 + 3 దెర్ ఈస్ నో పాసిబుల్. సో వి షుడ్ మూవ్ టు ద ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ +3? +3 ఈజ్ ఈక్వల్స్ టు +5 - 2. సి 3's కాంప్లిమెంట్ ఈస్ 2, 5 యాడ్ చేసి 2 తీసేస్తున్నాం. అలాగైనా చేయొచ్చు, +3 = +5 - 2 ఫార్ములా అయినా వాడుకోవచ్చు. +3 కాంప్లిమెంట్ ఈస్ -2 కాబట్టి 5 యాడ్ చేసి 2 తీసేస్తున్నాం అని అయినా చెప్పచ్చు, అది మీ ఆప్షన్. సో +3 = +5 - 2 దెన్ +4 - 1 వాట్ ఈస్ ద ఆన్సర్, 8. నెక్స్ట్ +9 up 1 down 4 -9 up 1 down 4 రిమూవ్ +2 +3 ఈజ్ నాట్ పాసిబుల్. హూ ఈస్ ద 3's కాంప్లిమెంట్, 2. యాడ్ 5, రిమూవ్ 2, ది ఆన్సర్ ఈస్ 5. నెక్స్ట్ వన్ +3 అగైన్ +3 ఈజ్ నాట్ పాసిబుల్. హూ ఈస్ ద 3's కాంప్లిమెంట్, 2. యాడ్ 5, రిమూవ్ 2, దెన్ +3, మూవ్ అప్ -5, రిమూవ్, వాట్ ఈస్ ద ఆన్సర్, 4. నెక్స్ట్ వన్ క్లియర్ +4 దెన్ +3, 3 కాంప్లిమెంట్ ఈస్ 2, యాడ్ 5, రిమూవ్ 2, -2, దెన్ +4, యాడ్ 4, వాట్ ఈస్ ద ఆన్సర్, 9. క్లియర్ ద బ్యాగర్స్. +9 -9, రిమూవ్ 9, up 1 down 4 +3 అగైన్ +3 ఈజ్ నాట్ పాసిబుల్. హూ ఈస్ ద 3's కాంప్లిమెంట్, 2. యాడ్ 5, రిమూవ్ 2, ది ఆన్సర్ ఈస్ 6. నెక్స్ట్ +3, మూవ్ అప్ అగైన్ +3 ఈజ్ నాట్ పాసిబుల్. 3's కాంప్లిమెంట్ ఈస్ 2, యాడ్ 5, రిమూవ్ 2, దెన్ +2 -5, ది ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్ రిమూవ్ క్లియర్ ద బ్యాకస్. +2 + 3 ఈజ్ నాట్ పాసిబుల్. 3's కాంప్లిమెంట్ ఈస్ 2, యాడ్ 5, రిమూవ్ 2, +4, మూవ్ అప్ -5, రిమూవ్, వాట్ ఈస్ ద ఆన్సర్, 4.
minus 9, up 1, down 4, minus 8, up 1, down 3, plus 2, move up, plus 3 is not possible. Add 5, remove 2 because the 3 complement is 2. The answer is 6. Next, plus 4, move up, plus 3 is not possible. 3 complement is 2, plus 5, minus 2, minus 5, remove up, minus 2, move down. The answer is 0. Next, plus 9, up 1, down 4, add minus 7, up 1, down 2, remove, plus 2, move up, plus 3 is not possible. 3 complement is 2, add 5, remove 2. The answer is 7. So this is the 3 complement. Next we are moving to 4. Plus 4 is equals to plus 5 minus 1 because the 4 complement is 1. Plus 4, move up, minus 3, move down, plus 4 is not possible. Who is the first complement? 1. Add 5, remove 1. Then plus 4. What is the answer? 9. Next, plus 3, move up, plus 4 is not possible. Who is the first complement? 1. Add 5, remove 1. Plus 1, move up. Again plus 1, move up. The value is 9. Next, plus 4, move up. Again plus 4 is not possible. First complement is 1. Plus 5, minus 1. Plus 1, move up. Minus 8, up 1, down 3, remove. The answer is 1. Next, plus 5, move down. Minus 5, move up. Plus 1, move up. Plus 4 is not possible. First complement is 1. Plus 5, minus 1. The answer is 5. Next, plus 4, move up. Again, plus 4 is not possible. First complement is 1. Plus 5, minus 1. Minus 5, move up. Plus 5, move down. The answer is 8. Next, plus 4, move up, minus 1, move down, plus 1, move up, plus 4 is not possible. First complement is 1. Add 5, remove 1. The answer is 8. Let's clear. Plus 8, up 1, down 3, minus 7, up 1, down 2, plus 4 is not possible. First complement is 1. Add 5, remove 1. Plus 4, we can do move up. The answer is 9. Next, plus 6, up 1, down 1, minus 5, move up. Plus 4, first complement is 1. Plus 5, minus 1, plus 2, move up. The answer is 7. Next one, plus 8, up 1, down 3, plus 1, move up, minus 5, move up, plus 4 is not possible. First complement is 1. Add 5, remove 1. The answer is 8. Clear the brackets. Plus 9, up 1, down 4, minus 6, up 1, down 1, plus 4. 4 complement is 1. Plus 5, minus 1, minus 2, move down. The value is 5. Like this, you should complete plus 4 complements. So, plus 1, plus 2, plus 3, plus 4 is completed. 1's complement is minus 4. Plus 3 complement is minus 2. Plus 2 complement is minus 3. Plus 1 complement is minus 4. So, ఇలా మీ కాంప్లిమెంట్ చూపించుకుంటూ వెళ్ళండి. ఈ ఫార్ములాస్ మీకైతే బాగా చేయించండి, లేదా ఒక అర్థమైన ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు అర్థమయ్యేలా చేసుకోండి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని తీసుకోండి. ఇలాంటి సమస్య ఇంకా కొన్ని వేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో చేయండి. సో ప్రతి ఒక్కరి రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
కంప్లీట్ అయింది కదండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు మైనస్ పై ఎలా చేయాలి అని చెప్తాను సో అప్ టు డేట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయదండి వీడియో మొత్తం చూడండి ప్రతిదీ ఫాలో అయితే మీరు కూడా ఈజీగా అబాకస్ నేర్చుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే అబాకస్ నేర్చుకోవచ్చు ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి మంచి యూస్ఫుల్ మెథడ్స్ మీకు సో మీ యొక్క పిల్లల కాన్సన్ట్రేషన్ కానీ మీ కాన్సన్ట్రేషన్ కానీ బాగా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో మంచిగా ఐక్యూ లెవెల్ డెవలప్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్